హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఈరోజు చేయబోయే రెసిపీ వెజిటేబుల్ మసాలా ఓట్స్. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిల్ని వేసుకోవాలి. వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి, క్యాప్సికం ముక్కల్ని వేసుకోవాలి, ఎల్లో క్యాప్సికం ముక్కల్ని వేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. ఇలా కలుపుకొని పైన మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇలా బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఓట్స్ని వేసుకోవాలి 1 కప్పు. వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి, మిరియాల పొడి వేసుకోవాలి, మ్యాగీ మసాలా వేసుకోవాలి. వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. సరిపడా వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పైన మూత పెట్టి 3 నిమిషాలు మగ్గించుకోవాలి. 3 నిమిషాల తర్వాత ఇలా ఉడికిపోతుంది. ఇప్పుడు చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ వేయాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ మసాలా ఓట్స్ తయారైనవి. మీకు గనక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ గంటని కొట్టండి. నేను ఏ వీడియోలు అప్లోడ్ చేసినా వస్తాయి.